సముద్ర అంతర్భాగంలో ఏర్పడే తీవ్రమైన భూకంపాల కారణంగా భూకంప తరంగ శక్తి సముద్ర ఉపరితలం మీదుగా ప్రయాణించి అవి విధ్వంసకరమైన అలలుగా తీరాన్ని తాకుతాయి. వీటిని మనం సునామీ తరంగాలు అంటాం. సునామీ తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో వివరించే యానిమేషన్ వీడియో ఇది. సరిగ్గా నేటికి 13 సంవత్సరాల క్రితం 2011 మార్చి 11వ తేదీన జపాన్ తూర్పు తీరంలో సముద్ర అంతర్భాగంలో సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా తీరాన్ని తాకిన సునామీ అలలు భారీ నష్టానికి కారణమయ్యాయి. ఈ సునామీ కారణంగా సంభవించిన అతిపెద్ద ప్రమాదం జపాన్ తూర్పు తీరంలో ఉన్న ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రానికి రక్షణగా ఉన్న గోడలు సునామీ కారణంగా దెబ్బతిని అణువిద్యుత్ కేంద్రంలోని ప్రమాదకరమైన ఏరియో ధార్మికత కలిగిన జలాలు బయటికి రావడం. ఈ జలాలు సముద్రంలో కలిస్తే పర్యావరణపరంగా తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి. జపాన్ అటు కష్టం మీద ఈ ప్రమాదాన్ని నివారించగలిగింది. సముద్ర తీర ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి ప్రమాదకరమైన హెచ్చరికలు చేసిన ప్రకృతి విపత్తు ఇది. సునామీలు అరుదుగా సంభవించే ప్రకృతి విపత్తులు అయినప్పటికీ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా కలిగిన పసిఫిక్ తీర ప్రాంతంలో తరచుగా సునామీలు వస్తూ ఉంటాయి. అందువల్లనే పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలకు చాలా కాలం నుండి సునామీ హెచ్చరికల వ్యవస్థ ఉన్నది. 2004కు ముందు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు ఇలాంటి వ్యవస్థ లేదు. సముద్ర అంతర్భాగంలో భూకంపాలు సంభవించినప్పుడు సునామీలు సంభవించే అవకాశాన్ని ముందుగా హెచ్చరించే అవకాశం లేకపోవడంతో 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్రంలో ఇండోనేషియాకు చెందిన సుమత్రా దీవికి సమీపంలో సముద్ర అంతర్భాగంలో సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా సునామీ అలలు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలను తాకాయి. ఈ సునామీ వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం సమాచార విప్లవం కారణంగా సముద్ర అంతర్భాగంలో భూకంపాలు సంభవించినప్పుడు సునామీ ప్రమాదానికి సంబంధించిన సమాచారం వెంటనే ఆయా ప్రభావిత ప్రాంతాలకు తెలియజేయగలుగుతున్నారు.